సారీ, సుప్రభాతం. సుప్రభాతం రా తంబి, సుప్రభాతం. అదన శక్తిని ఇదిగో ట్యూషన్ ఫీజ్, సింగిల్ టీ, సింగిల్ సిగరెట్, ఇంకా లేస్తా. థ్యాంక్స్ రా తంబి, థ్యాంక్స్. ఆ గిరీశానికి వెంకటేశం, ఈ సుధాకర్కి తంబి, మంచి శిష్యరత్నాలు రా. సార్ ట్యూషన్ రా మొదలు పెడతారా? మళ్ళా నా అంగడి పాల మొదలెడదాం రా, మొదలెడదాం, తొందర ఉంది. తంబి నువ్వేమనుకోకపోతే నిన్న విషయం అడగనా? చెప్పు సార్. ఒక ఉద్యోగం ఖాళీగా ఉంది, అప్లికేషన్ వేశాను, ఇంకా బదులు రాలేదు. అది మామూలుగానే. ఇవాళ ఆఖరి రోజు, నా నుంచి బాధ ఉండదు. అది కాదు తంబి, ఒక్క రూపాయి ఉంటే ఆఫీస్ దాకా వెళ్ళి, అక్కర్లేదు, ఒక 50 పైసలు ఉన్నా చాలు, ఇక్కడి నుంచి ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ఏమంటారు? ఏమంటానా, నాకు ఈ ట్యూషన్ వద్దు, రోజు డబ్బులు డబ్బులు ఈ గోళ అవద్దు, నేను వస్తాను. కూర్చో కూర్చో కూర్చో, అలా కోపగించుకోకూడదు. వద్దులే, డబ్బు వద్దు, ఏమి వద్దు, ట్యూషన్ చెప్పుకుందామా? చెప్పు సార్. ఓకే. మీనాక్షి, మీనాక్షి. వస్తున్నానండి. ఏమిటండి? వెళ్ళి విసిరి గారు పట్టుకురా. అక్కడ ఫ్యాన్ ఉండగా విసిరి గారు ఎందుకండి? ఆ ఫ్యాన్ గాలి నా వీపుగా సరిపోతుంది. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, నా శరీరం గురించి నీకేం తెలుసు? ఏమండి, ఏమండి? అబ్బా, మీ శరీరం సంగతి నాకు తెలియదు. బుర్ర ఉందే, వెళ్ళి విసిరి గారు పట్టుకురా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. బుద్ధిమంతుడు శుద్ధిగా నుండును. బుద్ధిమంతుడు శుద్ధిగా ఉండను. నేను నాలుగు దర్భ పెట్టి కాల్చా. నీ నాలుగు ఆ దర్భ పెట్టి కాల్చాలి. పాట అది కాదురా, బుద్ధిమంతుడు 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 కాదురా, బుద్ధిమంతుడు బుద్ధిమంతుడు. మరి శుద్ధిగా నుండును చెప్పు. శుద్ధిగా ఉండను. శుద్ధి కాదురా, శుద్ధి, 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 సు ధి ది శుద్ధి, శుద్ధి. ఆ శుద్ధి పెట్టి నీ తలకాయ మీద మొత్తం. తంబి అప్పుని చూసిన మాట్లాడతావా? అరే నాకుదా ఒక సందేహం. నీకు సందేహం కూడానా? చెప్పు. నాకుదా తెలుగు సచ్చేలోగా వచ్చేదాని. రాదురా, నీకు వచ్చేలోగా తెలుగునేది వస్తుంది, లేదా నేనేది వస్తాను, ఈ రెంట్లో ఏదో ఒకటి జరుగుతుంది అంతే. అప్పుడైతే ఎందుకు సార్ ఈ ట్యూషన్? ఈ బాధ వద్దు సార్, బాగానేస్తుందా, నీకు మంచి నాకు మంచి. తంబి తంబి అలా అనకురా, నువ్వు సచ్చేలోగా తెలుగు తప్పకుండా వస్తుంది. ఆరు మాదా అయింది, ఇంకా ఒక్క పేజీ ముడిలేదు. తెలుగు వచ్చేలోగా నేను సస్తును, నేను వస్తాను సార్. తంబి సార్ వస్తాను సార్. అరే వాట్ నెక్స్ట్? ఫోన్కి 10 రూపాయి, జనతా మిల్స్ 1 రూపాయి, దర్శి మొత్తం ఈ క్షణాన కనీసపు అవసరం 1.5 రూపాయలున్నారా? ఏం చేయాలి, ఎలా సంపాదించాలి? ఫ్యూజ్ తీసేస్తే వేయాల్సి వస్తుంది. అప్పుడు అసలే ఊడికి సత్తుంటే ఈ కరెంటు వేరే పోయింది. మీనాక్షి, మీనాక్షి మళ్ళీ ఏమొచ్చిందండి? ఫ్యూజ్ పోయిందో ఏమో, ఆ సుధాకర్ తీసుకురా. అడుగు, మాటల్లోనే వచ్చాడు. రా బాబు. సార్ నా రూమ్ లో ఫ్యాన్ వెళ్ళటం లేదు. రూము ఫ్యాను, అదే లైట్ లైట్ వెళ్ళటం లేదు. బాబు నువ్వెప్పుడు ఈ ఇంటికి అద్దెకి వచ్చావో, వారానికి 3 సార్లు కరెంటు పోతుంది. అదిగా సార్, కరెంటు కూడా అలవాటు అయిపోయిందేమో. ఏడ్చినట్టుంది. అసలు ఏమంటావు? ఫ్యూజ్ పోయింటుందేమో. అదే అదే ఉంది బాబు. బాబు నీకు దండం పెడతాను, వెళ్ళి ఫ్యూజ్ వేసిన మనిషిని ఎవరో పట్టుకురా. అలాగే 5 నిమిషాలు వచ్చా. ఫ్యూజ్ వేయాలంటే ఈ కురవాడికి ఎంత సంతోషం తెలుసా? కాకి చెట్టువాడు ఒక్కడూ కనిపించావాడే. అండి అండి, మీరు ఏంటా? సరే సార్, మీరు కాదు బలవాడు. ఏమిటి ఒక్క కాకి షర్టు? కాకి కాకి బ్రదర్, ఒక్కసారి ఆగు ప్లీజ్.
ఏంటయ్య అర్జెంట్ వెళ్తుంటే? వన్ మినిట్ సార్, వన్ మినిట్. అంతకంటే అర్జెంట్ గా ఇంట్లో కరెంట్ ఫ్యూజ్ పోయింది. అయితే కరెంట్ ఆఫీస్ ఫోన్ చేయ. మీరు కాకి కాకి మర్యాదగా మాట్లాడవా? సడన్ గా కాకి కాకి అంటావంటే? మీకు కాకి షర్టు కాకి ప్యాంట్ బాగుందంటున్నాను. నిజంగానే బాగుంటాయి. ఒకసారి ఇంట్లోకి వస్తారా? ఏంటి మా బర్త్డే? మీరు ఒకసారి లైన్ మీద యాక్ట్ చేశారంటే ఓ సినిమా షూటింగ్ ఆ మంచి వేషమేనా? ఎన్ని సీన్లు ఉంటుంది? జూయట్లు అయ్యి ఉన్నాయా? జయప్రద్ తోటేనా? అబ్బా జయప్రద్ పక్కనే కర్మ, సూర్యకాంత్ పక్కనే యాక్ట్ చేద్దరు కానీ షూటింగ్ ఉంటే. మీరు ఒకసారి లైన్ మెన్ గా యాక్ట్ చేశారంటే మిగతా పని నేను చూసుకుంటాను. పొద్దున్నే మన దగ్గర డబ్బులు వస్తాయి. సరేనా, నువ్వు చెప్పిందంతా బాగా ఉంది. నాకు మొన్ననే ఒక జ్యోతిష్యుడు చెప్పాడు వారం రోజుల్లో కరెంటు గండం ఉందని. అది ఈ రోజు అయితే అభయలేదు. నేను చూసుకుంటా కదా, మీరు ముట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ప్లీజ్ ప్లీజ్ సరే, సైకిల్ పట్టుకో. నాకు గట్టిగా పట్టుకో. సార్ ఇది ఫ్యూజ్, అదే లైన్ మెన్ తీసుకొచ్చాను. అరే ఇంత తొందరగా ఎక్కడ పట్టుకు వచ్చావు? మన ఇంట్లో కరెంటు పోతుందని తెలిసి మనిషి బయటే ఉన్నాడా? నేను కాకి కాకి అదే వీధి వీధి కాకి వీధి సార్, కాకిలాగా వీధి వీధికి తిరుగుతుంటాను అంటున్నాడు. అయ్యో సార్, సహజంగా కరెంటు మన ఇంట్లో ఎక్కడ ఉంటుంది? కరెంట్ ప్యాకెట్లు స్విచ్ మెయిన్ స్విచ్ ఎక్కడ ఉందని అడుగుతున్నాడు. మెయిన్ స్విచ్? సుధాకర్ ఇతను చూస్తే లైన్ మెన్ లాగా లేడే. లైన్ మెన్ అంటే నాలుగు చేతులు ఆరు కాళ్ళు పన్నెండు కళ్ళు ఉంటాయండి. మీరు బలెవరే? పనిముట్లు ఎక్కడ? సంచిలో ఉన్నాయి. సంచి ఎక్కడ? అవును జేబులో ఉందండి. స్విచ్ బోర్డ్ అక్కడ ఉంది, వెళ్ళి చూడండి. ఎక్కడ? అక్కడ. కాళ్ళు కింద పెట్టారా? శాతం ఉంటుందండి. ఇక్కడ పెట్టుకోవచ్చు? పెట్టుకోవచ్చు. కానీ అరే బాబు ఏమయ్యా, నా జాతకంలో అసలే కరెంటు గండం ఉందయ్యా. ఉంది గండం గడవని. శెట్టి గారు కాళ్ళు పైన ఉన్నాయి, జాగ్రత్త కింద పెట్టారా షాక్ కొడుతుంది. సరే ఏమయ్యా, ఏమయ్యా నువ్వు భలే కిలాడీలాగా ఉన్నావే. ఏం చేస్తావయ్యా, కూటి కోసం కోటి వచ్చారు. అయిపోయిందండి, తొందరగా అయిపోతే అనుమానం వస్తుంది దీనికి. గాలి తాత సుఖీ భవ. అవును, కాళ్ళ కింద పెట్టుకోవచ్చా? ధైర్యంగా పెట్టుకోవచ్చు. అబ్బా అవును, ఎంత ఇవ్వమంటావు? డబ్బు సార్, డబ్బు. డబ్బా? లేకపోతే ఉప్పు పప్పు ఇస్తారా? డబ్బే, ఎంత ఇవ్వమంటావు? చెరోపతి ఇవ్వండి సార్. చెరోపతి? అసిస్టెంట్ ఉన్నారండి, అసిస్టెంట్. ఎంత ఇవ్వాలా? పోనీ పది ఇవ్వండి. నేను చెప్తా ఉండండి, ఐదు రూపాయలు ఇచ్చేయండి, ధర్మంగా ఉంటుంది. ఐదా? వస్తాను సార్. నేను కూడా వస్తానండి. వెళ్ళండి. సుధాకర్ నీ తోటి ఒక ముఖ్యంగా విషయం మాట్లాడదాం. అంత అర్జెంటా? చాలా అర్జెంటే. నీకు ఏదో ఉద్యోగం కావాలని చెప్పావుగా. చెప్పాను సార్. అవును, ఇప్పుడు టౌన్ ఉందిగా, టౌన్ ఉందండి. ఎక్కడ పోరు? అక్కడే ఉంటుంది. ఇక్కడే ఉంది. ఆ టౌన్ లో తంబు చెట్టి స్ట్రీట్ పక్కన లింగ చెట్టి స్ట్రీట్ ఉంది. లింగి చెట్టి స్ట్రీట్. ఆ లింగ చెట్టి స్ట్రీట్ లో పెద్ద బిజినెస్ మనిషి ఉన్నాడు. అతని పేరు ఉంది. గారు ఏం తొందర లేదు, నిదానంగా ఆలోచించుకోండి, గుర్తించుకోండి. కప్పేలాగా దూకి దూకి వెళుతున్నాడే. చేస్తారు మళ్ళీ ఆ కరెంట్ గా డిస్పెడతాడే. అమ్మ ఏమైంది? కాకి నేనేం తెలియలేని వాడిని అనుకున్నావా? ఇదిగో తాళం. ఏది డబ్బు? తాళం. ఒక్క రూపాయ? నువ్వేం చేసావయ్యా? ఆ ఫ్యూజ్ తీసింది నేను, వేసింది నేను. కాకి ఎక్కడ కడుతున్నావు? ఏం లేదు, లోపల శెట్టి గారి దగ్గరికి వెళ్ళి ఫ్యూజ్ ఎలా వేయాలో నాకు తెలియదు, కానీ ఫ్యూజ్ ఎలా పోతుందో నిజం చెప్పొద్దామని. కంప ముంచెట్టున్నావే. సరే ఎంత ఇమ్మంటావు? నాకు నాలుగు ఒకటి నీకు. న్యాయమా? న్యాయంగా ఉందా నీకు? పెద్ద న్యాయంగా సంపాదించావుటా నువ్వు? తీసుకో. రూపాయ? ఇది భోజనానికే సరిపోదు. ఒక అర్ధ రూపాయి ఇచ్చావంటే ఫోన్ చేసుకుంటా. తీసుకో. అంత మోసం దగ అందరూ దొంగలే. సార్ సార్, నేను సార్ సుధాకర్. ఫోన్ పెట్టేస్తారా? వద్దు సార్, యాభై పైసలు వేశాను, యాభై సెకండ్లైనా మాట్లాడండి. సార్ సార్, మీరు చెప్పిన ఉద్యోగం. ఆడపిల్లల నా పక్కన. అయ్యో ఈ మొఖానికి అదొక్కటే తక్కువ. నవ్వులా? రైట్ సార్,
ఎవరో సీతాకొక చిలుకలు, వాళ్ళకేం సార్ నవ్వుతారు? సార్, ఇక్కడ ఆ ఉద్యోగం ఒకటే కాకపోలేదు సార్. సార్, ఆ డ్రామా కంపెనీ ఉద్యోగమా సార్? పోయింది సార్, నేను బాగానే యాక్ట్ చేశాను కానీ అది పోయింది సార్. సార్ సార్, నేను చెప్పిన ఉద్యోగం మీరు ఎలాగైనా ఇప్పించాలి సార్. చచ్చి మీ కడుపులు పుడతాను సార్. నేను అన్నది రెండు రోజులు అయింది సార్, కడుపు నిండా ఎప్పుడు తిన్నానో కూడా గుర్తులేదు సార్. సార్, మీరు ఎలాగైనా ఆ పని. ఏమే, ఈయన గారు ఫోన్ వదిలి వస్తాడా లేకపోతే ఇక్కడే కాపురం చేస్తాడా? కొత్త పెద్ద గడలే ఉన్నాడే. ఈ పాపం ఎందుకే అలా అంటారు? ఏంటి పాపమా? ఇచ్చానండి చూడు. ఫోన్ లో మాట్లాడుతుంటే ఏమిటా గలట? కాస్త కామన్ సెన్స్ ఉండాలి. లేదండి, మీకు నా కోపం వచ్చినంతేనా? ఆత్మహత్య మాత్రం చేసుకోకండి. నేరం చీ పాపం. ఇచ్చానండి చూడు. ఏమి సార్, గంటల కొద్దీ మాట్లాడడానికి ఇదే మీ సొంత ఫోనా? కాదు, పబ్లిక్ ఫోన్. 50 పైసలు వేసి మాట్లాడుతున్నాను, ఊరికే ఏం కాదు. నెక్స్ట్ హౌస్ వేసే మాట్లాడతాను. 50 పైసలు, 50 NP. డూ యూ నో ది వాల్యూ ఆఫ్ 50 NP? ఏమి 50 NP, 50 పైసలు? ఎప్పుడైనా చూసిన ముఖమేనా ఇది? చీ పాపమే. ఇచ్చానండి చూడు. ఇదిగో, ఇంకొకసారి పాపం అన్నావంటే నేను అర్జెంట్ గా ఫోన్ మాట్లాడాలి. అందుకని బయటకు వస్తే సంతోషిస్తాం. ఇదిగో, నువ్వు అలిసి గీ పెట్టినా నా పని పూర్తి కాకుండా నేను బయట రాను. ఏ, ఎందుకు రావాలి? 50 పైసలు ఇస్తా. 50 NP, 50 NP. మిస్టర్ 50 NP, మర్యాదగా బయటకు వస్తావా అలర్ట్ చేయమంటావా? చదువుకున్నాను పేరే కానీ సభ్యత సంస్కారం ఏమైనా ఉందా? ఏమైనా జ్ఞానం ఉందా? ఎందుకుంటుంది? పెద్దలు సంపాదించిస్తే తిని బలిసి ఊరి మీద పడి బలాగురుగా తిరుగుతూ ఉంటారు. ఫోన్ మర్చిపోయినట్టున్నాడు. చదివి చూడవే, ఏదైనా ఇంట్రెస్టింగ్ గా రాసింటాడేమో. చిచ్చి, ఇతరుల డైరీ చదవటం మంచిది కాదే. అయినా అడ్రస్ ఉందేమో చూసి పోస్ట్ లో పంపుతాం. హరి, ఇదేమిటి రూపాయి నోటు? 50 NP ఇంత గోల పెట్టాడే, రూపాయికి ఎక్కడ పిచ్చెక్కి తిరుగుతున్నాడో. రుబ్బో, బాగా రుబ్బో, తినదంతా అరిగిపోవాలి, లేకపోతే దర్జాగా అట్టు మీద అట్టు అట్టించి తిని బిల్లు కూడా వెళ్ళిపోతే వదులుతారా? రుబ్బో, బాగా రుబ్బో. మై గాడ్, అడ్డంగా పెరిగిన ఆడవాళ్ళు అనుభవించండి. అరే 50 NP, ఈ పాటి తెలివిందా నీకు? వెరీ గుడ్.